హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బిఆర్. వెల్కమ్ టు మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి వన్ ప్లస్ నాట్ సిఈ ఫోర్ వర్సెస్ వన్ ప్లస్ నాట్ ఫోర్ అనమాట. మనకి నిన్నే వన్ ప్లస్ నాట్ సిఈ ఫోర్ అయితే మన ఇండియాలో అయితే లాంచ్ అయితే చేసినారు. వితౌట్ ఆఫర్స్ చూసుకుంటే 25,000 అయితే వస్తుంది, విత్ ఆఫర్స్ చూసుకుంటే మనకి 22,000 అయితే వస్తుంది. ఎవరైతే ఏప్రిల్ 4th ఫస్ట్ సేల్ అప్పుడు కొంటారో వాళ్ళకి బడ్స్ కూడా ఫ్రీ వస్తుంది కాబట్టి అవన్నీ క్యాల్కులేట్ చేసుకుంటే ఒక 20,000 అయితే మనకి వన్ ప్లస్ నాట్ సిఈ ఫోర్ అయితే అట్ ప్రెజెంట్ అయితే ఉంది గాయస్. వితౌట్ ఆఫర్స్ చూసుకుంటే మనకి ఒక 25,000 వన్ ప్లస్ నాట్ సిఈ ఫోర్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ వన్ ప్లస్ నాట్ సిఈ ఫోర్ వర్సెస్ వన్ ప్లస్ నాట్ ఫోర్ చూసుకుంటే రెండు మొబైల్స్ చాలా అంటే చాలా సిమిలర్ గైస్. రెండు మొబైల్స్లో మనకి చాలా లైక్ డిజైన్ కూడా మనకి బ్యాక్ సైడ్ డిజైన్ చూసుకుంటే కూడా చాలా సిమిలర్గా అయితే ఉంటుంది. డిజైన్ కొంచెం లైక్ విడ్త్ అనేది కొంచెం పెద్దది చిన్నది ఏమైనా ఉండొచ్చేమో, అంతేగాని చాలా అంటే చాలా సిమిలర్గా అయితే ఉంటుంది గైస్. ఆ లుక్ కానీ అండ్ ఫ్రంట్ లుక్ కానీ బ్యాక్ లుక్ కానీ రెండు మొబైల్స్ అయితే సేమ్. అండ్ ఇదే కాకుండా రెండిట్లోనూ మనకి అమోలెడ్ డిస్ప్లేనే అండ్ రెండిట్లోనూ మనకి 120Hz రిఫ్రెష్ రేటే. సో డిస్ప్లే ఎక్స్పీరియన్స్ కూడా మీరు సేమే ఫీల్ అవుతారు. అండ్ కెమెరా డిపార్ట్మెంట్ చూస్తే రెండిట్లోనూ సేమ్ గైస్. వన్ ప్లస్ నాట్ సిఈ ఫోర్లోను అండ్ వన్ ప్లస్ నాట్లోను రెండిట్లోనూ మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ే ఉంది. అండ్ రెండిట్లోనూ ప్రైమరీ కెమెరా 50 MP అండ్ సెకండరీ కెమెరా 8 MP. అండ్ అలాగే ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ కెమెరా కూడా రెండు మొబైల్స్లోనూ సేమ్ అనమాట. వన్ ప్లస్ నాట్ సిఈ ఫోర్లోను అండ్ వన్ ప్లస్ నాట్లోను ఫ్రంట్ కెమెరా 16 MP. ఎస్, సో కెమెరా డిపార్ట్మెంట్ వైజ్ చూసుకుంటే రెండు మొబైల్స్ సేమ్. సేమ్ కెమెరా, సేమ్ సెన్సార్, సేమ్ డిజైన్, రెండు సేమ్ అయితే ఉంటుంది అన్నమాట కెమెరా డిపార్ట్మెంట్ అండ్ డిస్ప్లే వైజ్. అండ్ ఇంకా బ్యాటరీ, బ్యాటరీ చూసుకున్నా కానీ మనకి రెండు మొబైల్స్లోనూ 5500 mAh ఉంటుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా రెండు మొబైల్స్లోనూ 100 W అయితే ఉంటుంది. సో ఇక్కడ ఎక్కడ చూసుకున్నా మనకి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు అన్నమాట. మనకి ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటే పర్ఫార్మెన్స్. ఎస్, పర్ఫార్మెన్స్లో చాలా అంటే చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది. ఎందుకంటే మనకి వన్ ప్లస్ నాట్ సిఈ ఫోర్లో వచ్చేసి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్, గుర్తుపెట్టుకోండి, వన్ ప్లస్ నాట్ సిఈ ఫోర్లో వచ్చేసి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అదే మనకి వన్ ప్లస్ నాట్ ఫోర్లో చూసుకుంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Plus Gen 3 ప్రాసెసర్. బ్రో, రెండు ప్రాసెసర్స్ కూడా సేమ్ ఉన్నట్లుందే అనేసి అయితే అనకండి గాయస్. మనకి వన్ ప్లస్ నాట్ సిఈ ఫోర్లో వచ్చేసి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్, వన్ ప్లస్ నాట్ ఫోర్లో వచ్చేసి 7 Plus Gen 3 ప్రాసెసర్. ఏమన్నా డిఫరెన్స్ ఉన్నాయా? రెండు సేమ్ నేమ్సే కదా, దీంతో ఒక ప్లస్ అనేది యాడ్ అయింది కదా అనేసి అంటే డిఫరెన్స్ అయితే చాలా ఉంది గాయస్. మనకి 7 Gen 3 ప్రాసెసర్ కన్నా 7 Plus Gen 3 ప్రాసెసర్ లైక్ ఒక 50% మోర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది, 50% మోర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో ఈ రెండు మొబైల్స్లో ఈ ఒకే ఒక చేంజ్ అయితే ఉంది గైస్. ఎవరికైతే మాకు పర్ఫార్మెన్సే ప్రైమరీ, మేము హెవీ గేమర్స్, హెవీ యూజర్స్ అనే వాళ్ళకైతే వన్ ప్లస్ నాట్ ఫోర్ అనేది బెస్ట్గా అయితే ఉంటుంది. ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఇంకా బాగుంటుంది. బ్రో, మేము నార్మల్ యూసేజ్కే కదా, మాకు సోషల్ మీడియాకి లైక్ నార్మల్గా మామూలుగా ఒక 6 hours 7 hours మొబైల్ యూజ్ చేసుకుంటూ ఉంటాం. లైక్ ఇట్లా మేము డైలీ డే టాస్క్లు ఇవన్నీ మాకు బాగా చేసేసాలనుకుంటే వన్ ప్లస్ నాట్ సిఈ ఫోర్ కూడా బెస్ట్గానే ఉంటుంది గైస్. ఎందుకంటే ప్రైస్ కూడా బాగానే పెట్టినారు. అండ్ వన్ ప్లస్ నాట్ ఫోర్ మనకి ఇది యాక్చువల్లీ చైనాలో అయితే వన్ ప్లస్ A3V అయితే లాంచ్ అయితే చేసినారు. ఆ ప్రైస్ కన్వర్ట్ చేసి చూస్తే మాత్రం 33K అయితే ఉంది, కానీ ఇంత ప్రైస్కి అయితే మన ఇండియాలో అయితే రాదు, అరౌండ్ ఒక 30K అయితే రావచ్చు. మనకు కొంచెం ఫిగర్స్ కొంచెం బాగా కనిపించాలి కదా, లైక్ కొంచెం ఓకే కొనచ్చేమనే డౌట్ రావాలి కదా. సో మనకు అరౌండ్ ఒక 29,999 ఆ 28,999 సో ఈ రేంజ్కి అయితే రావచ్చు గైస్ వన్ ప్లస్ నాట్ ఫోర్ అనేది. మెయిన్లీ పర్ఫార్మెన్స్ మాత్రమే ఈ రెండు మొబైల్స్లో చేంజ్, మిగతా అంతా డిట్టో సేమ్ టు సేమ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ వన్ ప్లస్ నాట్ ఫోర్ ఒక లైటర్ వర్షనే మనకి వన్ ప్లస్ నాట్ సిఈ ఫోర్ అనమాట. సో అందుకే మనకి పర్ఫార్మెన్స్లో మోర్ దెన్ 50% చేంజెస్ అయితే ఉంటుంది, మిగతా అంతా డిట్టో సేమ్ అయితే ఉంటుంది గైస్. అండ్ ఇది ఓవరాల్గా మనకి వన్ ప్లస్ నాట్ సిఈ ఫోర్ వర్సెస్ వన్ ప్లస్ నాట్ అనమాట. అండ్ ఇది ఎప్పుడు లాంచ్ అవుతుందంటే ఇది లాంచ్ అయ్యే మనకి నిన్న అవుతుంది. సో ఈ మొబైల్ భిన్న ఒక 28K 27K వచ్చేసింది అనుకో, అంత రాదు ఒక 29 అనుకోండి, ఆ ప్రైస్కి వచ్చింది అనుకో, కన్ఫ్యూజ్ అయిపోయేసి వాళ్ళ మార్కెట్కే దెబ్బ పడుతుంది అనమాట. సో అందుకే అట్లీస్ట్ ఒక 1 month అన్న డిలే అయితే చేస్తారు వన్ ప్లస్ నాట్ ఫోర్కి. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే, హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయని కింద కామెంట్లు అయితే చెప్పండి. అండ్
ఇంకా మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసి అట్లే పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ లేటెస్ట్ వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్.